సాహితీ చాగంటి అనగానే ఒక మంచి స్మైల్ గుర్తొస్తుంది, అదిగో కదా. కొంతమంది సింగర్స్ తో ఏంటంటే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ సుమన. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సాహితి చాగంటి. నమస్తే. సాహితి చాగంటి అనగానే ఒక మంచి స్మైల్ గుర్తొస్తుంది, అదిగో కదా. నాకైతే సాహితి అనగానే ఇంత అమ్మాయి గుర్తొస్తుంది. అంత అమ్మాయి గుర్తొస్తుంది. మరి నువ్వు కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేసావు చెప్పు కదా. సో అప్పుడు నీకు ఎంత ఏజ్ అమ్మా? నేను పాఠం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఐ థింక్ మూడేళ్ళు. త్రీ ఇయర్స్ అండి. పిల్లలకి మాటలే సరిగ్గా రావు, మాటలు మాట్లాడే ఏజ్ లో పాటలు పాడేస్తారు. అంటే అది మా అమ్మ గారి ఇంట్రెస్ట్ వల్ల అని చెప్పాలి. ఎందుకంటే చిన్న అంటే మూడేళ్ల వయసు నుంచి ఊరికే అల్లాటప్పగా పాడుతూ ఉండేదాన్ని. మెల్లిగా నన్ను కాంపిటీషన్లకి తీసుకెళ్లి గురువు గారి దగ్గర జాయిన్ చేసి సంగీతం నేర్పించి అలా 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 అలా. సో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సింగర్ని ఇచ్చారు ఆవిడ. అంతే, తెలుగు భాష వచ్చి తెలుగు పాటలు పాడి తెలుగుతనం 100% కనిపించే అమ్మాయి విను. సో నీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? సో చిన్నప్పుడు అంటే నేను పుట్టింది కాకినాడ. సో చిన్నప్పుడు మా ఇంట్లో ఏంటంటే మన నాకు సిస్టర్ కజిన్ సిస్టర్ అనమాట, హరిణి హరిణి అని, ఇప్పుడు సింగర్ ప్లేబ్యాక్ సింగర్. సో తను మా ఇంటి పక్కన ఉండేది. అండ్ అఫ్ కోర్స్ అక్క చెల్లెళ్ళు. అలా అది ఏదైనా షోస్ లో పాడినప్పుడు కాంపిటీషన్స్ లో పాడినప్పుడు ఏదైనా దానికి ఏమైనా ప్రైజ్లు వస్తే, దానికి ఏమైనా రెండు ప్రైజ్లు వస్తే ఒకటి నీకు ఒకటి నాకు అని చెప్పి బేరాలు అడుగుతూ తీసేసుకోవాలని ఇది ఉండేది అనమాట. ఏడ్చేసేదాన్ని అంటే ఏంటో నాకు కావాలి అనే టైప్ లో. అప్పుడు మా అమ్మ అలా ఏడిస్తే అవ్వదు, నువ్వు కూడా నేర్చుకుంటే కనీసం నీకు వస్తాయని చెప్పి నన్ను అప్పుడు మెల్లిగా జాయిన్ చేసింది. సో అలా ఇంట్రెస్ట్ కూడా ఉండేది, ఇష్టం ఉండేది. ఇష్టం అంటే అది తెలిసి తెలియని ఏజ్ ఉండేవి, కానీ అల్టిమేట్ గా ఐ థింక్ సంగీతం అంటే ఉండేది ఇంట్రెస్ట్ ఎంతో కొంత. సో తీసుకెళ్ళి నేర్పించడానికి నన్ను పెద్దాడి సూర్య కుమార్ గారు అని కాకినాడలో గురువు గారు అనమాట, ఆవిడ దగ్గర మొట్టమొదటిగా నన్ను కర్ణాటక సంగీతంలో జాయిన్ చేశారు. అలా కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టాను. తర్వాత ఒక ఫస్ట్ క్లాస్ ఆ టైంకి హైదరాబాద్ వచ్చేసాం మేము. సో వచ్చేసిన తర్వాత అలకనంద గారి దగ్గర ఫస్ట్ కర్ణాటక నేర్చుకున్నాను. తర్వాత ఎన్సి మూర్తి గారు అని, ఆయన దగ్గర ఒక 12 ఏళ్ళు సంగీతం కర్ణాటక. సో అక్కడ బాగా గట్టిగా బేస్ పడింది కదా, అదే పునాదిలాగా. తర్వాత శ్రీనిధి గారి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను అండ్ రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. సో ఇటు క్లాసికల్ లైట్ అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ మ్యూజిక్ నేర్చుకో కుదిరింది. ప్లస్ ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే 2007 ఆ టైంలో పాడాలి నుండి ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన కాంపిటీషన్ నేను. పాడాల నుండి వాజ్ ద ఫస్ట్ అన్నమాట. అప్పుడు నాకు ఒక ఐ థింక్ నేను 7 ఇయర్స్ అంతే 7 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటాయి. అది ఫస్ట్ అనమాట, అందులో సెమీఫైనల్స్ వరకు వచ్చాను. అది ఫస్ట్. దాని తర్వాత మెల్లిగా సరిగమ మెల్లిగా. సో ఈ చిన్నప్పుడు జరిగిన షోస్ లో నువ్వు ఏ వాటిలలో విన్నాయావు? చిన్నప్పుడు జరిగిన వాటిల్లో అంటే 2008 లో నాకు 8 ఏళ్ళు ఐ థింక్ ఆ టైంకి నాకు నేను సరిగమప లిటిల్ ఛాంప్స్ లో పాడాను. ఆ లిటిల్ ఛాంప్స్ లో నేను రన్నర్ అప్. ఓకే. సో తనకి 8 ఇయర్స్ ఉన్నప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు ఏ పాట పాడావు? అప్పుడు చాలా పాడాను. బట్ నాకు బాగా తెచ్చిపెట్టిన పాట అయితే సరిలేరు నీకెవరు అని ఒక పాట. సో ఆ పాటకి ఏంటంటే మొత్తం జడ్జెస్ అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారనమాట నాకు. అవునా, లిరిక్స్ గుర్తుందా? పిల్ల గుర్తుందా? ఒక్క 2 లైన్స్. సరిలేరు నీకెవ్వరు రతిరాజ సుందర, సరిలేరు నీకెవ్వరు, సరిలేరు నీకెవ్వరు రతిరాజ సుందర, సరిలేరు నీ
శంబరు సిరిలోన గాని మగ సిరిలోన గాని సిరిలోన గాని మగ సిరిలోన గాని సరిలేరు నీకెవ్వరు రతిరాజ సుందర సరిలేరు నీకెవ్వరు. వావ్, నీకు కూడా ఎవరు సరిలేరు, అంత బాగుంది. బికాజ్ ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అండ్ ఇలాంటివి గమకాలు అవి ఇవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ ఏజ్ లో. అలా పాడడం అనేది నిజంగా అమ్మవారిదే. అంతే అంతే అంటే నా గురువుల ఇది కూడా అని చెప్పాలి. ఎందుకంటే అంటే అఫ్ కోర్స్ ఆ ఏజ్ కి తగ్గ తప్పులు చేసేవాళ్ళు, అదేలే ఇప్పుడు చూసుకున్నప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. బట్ అఫ్ కోర్స్ ఆ ఏజ్ బ్యూటీ ఆ ఏజ్ అంతే అవి వచ్చి రాని కుదిరే అంతే. ఓకే, సో అలా నువ్వు కాంపిటీషన్స్కి వెళ్ళడం, ఈ షోస్లో పాడడం ఇలా అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారికి బిగ్ స్క్రీన్కి వచ్చావు, ఈ ట్రావెల్ ఎలా ఉండింది? సో బేసిక్గా ఏంటంటే చాలా ఏళ్ళు కాంపిటీషన్స్ పాడాను. ఐ థింక్ 2016 వరకు కూడా ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ సమ్ రియాలిటీ షో, బోల్ బేబీ బోల్ లో మెంటర్గా ఉన్నాను. సో అలా 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 అవుతూ ఉండి వచ్చింది. అండ్ 2016-17 టైంకి ఏంటంటే అప్పుడే రికార్డింగ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో నన్ను లక్కీగా చాలా మంది మంచి అందరూ మ్యూజిషియన్స్ నన్ను చాలా మందికి రిఫర్ చేయడం జరిగింది. ఓకే, సో అలా నన్ను రిఫర్ చేయడం వల్ల ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ దగ్గర పాడడం, ఒకళ్ళ దగ్గర పాడడం అలా స్టార్ట్ అయింది అన్నమాట. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూ రిఫర్డ్ మీ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు పాడుతున్నాను అంటే బికాజ్ ఎప్పుడో కొన్ని సాంగ్స్ రిలీజ్ అయిపోయాయి కాబట్టి అది వేరు. అండ్ ఆల్సో మన గురించి ఎవరికో ఒకళ్ళకి ఎంతో కొంత తెలియాలి. సో ఐ థింక్ దట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ ఫ్యూ వెరీ గుడ్ పీపుల్ అంతే, వాళ్ళందరూ సపోర్ట్ తోనే ఇలా. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సాంగ్? సో మై ఫస్ట్ సాంగ్ వాజ్, అంటే యాక్చువల్లీ నేను అసలు సినిమా ప్లేబ్యాక్ పాడడం అనేది కన్నడలో ఫస్ట్ పాడాను. కన్నడలో పాడాను రెడ్ అలర్ట్ అని ఒక మూవీ, అది దానికి మన రవి వర్మ గారు మ్యూజిక్, ఆయనది ఫస్ట్. అంటే సినిమా పాట నా గొంతు ఫస్ట్, బట్ ఎటు వచ్చి తెలుగులో నేను పాడింది వచ్చేసి ఆటాడుకుందాం రా అనే మూవీ, సుశాంత్ గారిది, అనూప్ రూబెన్స్ గారి సాంగ్, అందులో టైటిల్ ట్రాక్ డెబ్యూ తెలుగులో. బట్ కన్నడలో యాక్చువల్లీ నేను పాడింది ఫస్ట్ సాంగ్. సో ఫస్ట్ నీకు ఒక టాస్క్ అన్నమాట, చక్కగా కన్నడ నేర్చుకుని హోప్ఫుల్లీ ఇంకా లాంగ్వేజెస్ పాడాలని ఒక సైన్ ఏమో. సో అదొక అలా పాడారు. అదొక ఎందుకు అంటే మన లాంగ్వేజ్ లోనే పాడితే మన గ్రోత్ ఇక్కడతోనే ఆగిపోతుంది. సో ఒక సింగర్ ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు మల్టీ టాలెంటెడ్ గానే ఉండాలి, మల్టీ లాంగ్వేజెస్ రావాలి. సో దట్ వాస్ ద ఫస్ట్ టైం నేను కన్నడ సాంగ్ పాడాను, తర్వాత తెలుగులో ఆటాడుకున్నాం. సో ఈ ఆటాడుకుందాం రా ఇవన్నీ వెళ్తూ ఉండగా ఈ మధ్య అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ సినిమా, అంటే అసలు ఎప్పుడు మనం ఊహించని విధంగా రిలీజ్ అయిన ఫిల్మ్ RRR, అవునా కాదా? సో అందులో సాంగ్ పాడడం ఒక ఎత్తు అయితే మల్టీ లాంగ్వేజెస్ ఎలా పాడమ్మాయి? అది గాడ్స్ గ్రేస్ అని మాత్రమే చెప్పాలి, ఇంకేం కాదు. బికాజ్ అసలు ట్రై చేస్తున్నప్పుడు, అంటే ఆ సాంగ్ నేను ఒరిజినల్ గా ట్రాక్ పాడినప్పుడు ఏమాత్రం తెలియదు దట్ అసలు ఇది RRR కానీ, అంటే తర్వాత చెప్పారు. బట్ RRR కి అన్నప్పుడు కూడా నేను హోప్ పెట్టుకోవడానికి కూడా భయపడ్డాను, బికాజ్ ఇట్ ఇస్ అంత పెద్ద మూవీ. సో హోప్ పెట్టుకోవడం అనేది అసలు నాకు ఇది అనిపించలేదు. అండ్ నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఎంత ఎన్ని ఫ్యాక్టర్ దాటి ఒక 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 పాట బయటకు వస్తుంది, ఎంత మంది ఎన్ని రకాలుగా ఫైనల్ అవ్వాలి అని ఒక పాయింట్ ఉండింది. అలాంటిది తెలుగు పాడాను. తెలుగు పాడిన తర్వాత చెప్పారు, ఇది ట్రాక్ వర్షన్ అనే చెప్పారు నాకు. చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరే లాంగ్వేజ్ అని పిలిచారు కన్నడకి. అప్పుడు కొంచెం అంటే నా చేత మళ్ళీ కన్నడ ట్రై చేస్తున్నారు అని అప్పటికి చాలా భయం ఉండేది లోపల. సరే ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మూవీలో, రాజమౌళి గారు అందరూ. సో లాట్ ఆఫ్ బిగ్ పీపుల్, హ్యూజ్ హ్యూజ్ ఇది కదా. సో అలా తర్వాత కన్నడ పాడాను, మెల్లిగా హిందీ పాడాను, తర్వాత మలయాళం తమిళ్ అన్ని ఫాలో. సరే మలయాళం ఎలా పాడగలిగావు? అసలు మలయాళం నాకు తెలుసండి అంత ఈజీగా నోరే తిరగదు, చాలా కష్టం అది తెలుగు వాళ్ళకి. సో నీకు మలయాళం అనేది ఇట్ ఇస్ అంటే టఫ్ లాంగ్వేజ్ అని కాదు, ఇటు వచ్చి వాళ్ళ వాళ్ళ
ఫోనెటిక్స్ కానీ వాళ్ళ గ్రామర్ కానీ డిఫరెంట్, బికాస్ తమిళ్ కన్నడ అనేది మన తెలుగుకి కొంచెం సిమిలర్ గా ఉంటుంది కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నీకు మలయాళం లిరిక్స్ ఏమైనా గుర్తున్నాయా? మలయాళం లిరిక్స్ గుర్తున్నాయి, బట్ ఆఫ్ కోర్స్ తప్పులు పడతానేమో, బట్ ఓకే మాకైతే మలయాళం రాదు. చాలా దగ్గరగా కూర్చుని పూర్తిగా ఒక్కొక్క వర్డ్ కరెక్ట్ చేస్తూ పాడించారు. సో ఐ హోప్ నేను ఇప్పుడు ఊరికే తప్పులు పడినాయేమనుకో. లేదు లేదు, నాకు అసలు మలయాళం రాదు. వస్తే ప్రాబ్లం. ఓకే, చిన్న చిన్న తప్పులు ఉంటే ఉండొచ్చండి. సో ఈ మలయాళం సాంగ్ మలయాళీ వ్యూవర్స్ కి ఓకే. నెత్తురు బిరుసలే ఎత్తుక జెండా, హాయువ హురుపలే గెలువిన కొండ. నెత్తురు బిరుసలే ఎత్తుక జెండా, హాయువ హురుపలే గెలువిన కొండ. నడిగిన రంబెల్లాం వెరిపాయున్నో, అది నిరాశ గల్ అడియొడ విడ చొల్లియో. నడిగిన రంబెల్లాం వెరిపాయున్నో, అది నిరాశ గల్ అడియొడ. వావ్, సూపర్. అసలు ఎక్కడ కూడా మలయాళం రాదు లేదా ఎత్తుక్కుంటున్నట్టు అసలు లేనే లేదు. తెలియచ్చు, నాకైతే తెలియలేదు. సూపర్ సూపర్. సో ఇంకా ఈ అంటే ఆర్ఆర్ఆర్ గేవ్ యూ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్. సో రీసెంట్గా పాడిన సాంగ్స్లో నీకు ఇంకేదన్నా అలా అనిపించిందా? అంటే ఈ హీరో దగ్గర ఈ యాక్ట్ చేసిన ఫిలింలో పాడాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. బికాస్ యా, ఆర్ఆర్ఆర్ అనేది ఒక డ్రీమే, డ్రీమ్ కమ్ ట్రూ అనే చెప్పాలి. మళ్ళీ అలాంటి సినిమా మళ్ళీ వస్తుందా అనేది కూడా. ఐ లవ్ ఆలియా భట్ అన్నమాట, లైక్ ఓకే, దిస్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. సో ఆలియా భట్ లాంటి ఒక హీరోయిన్ కి నా గొంతు ఉండడం ఫస్ట్ పాయింట్, ఇట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో అలా ఈ మధ్యలో అనిపించింది అంటే కూడా ఆఫ్కోర్స్ ఆచార్య లహే లహే యా, చిరంజీవి గారు. చిరంజీవి గారి సినిమాలో పాడాలని ఎవరికి ఏ విషయానికి ఉండదు, అందరూ యాక్చువల్లీ వెయిట్ చేస్తారు మన మెగాస్టార్ అంటే. సో అది అండ్ దెన్ ఆఫ్ కోర్స్ అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్, పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఫ్యాన్. ఓఫో, అర్థమైంది. ఇంట్లో పాడడం అనేది వే 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 మోర్ హ్యాపీ. సో ఈ భీమ్లా నాయక్ సాంగ్ షూటింగ్ లో అప్పుడు కానీ రికార్డింగ్ లో కానీ లేదా ప్రెస్ మీట్ లో కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగిందా? యాక్చువల్లీ జరిగింది అనమాట. సో అది ఇంకొక డ్రీమ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు యాక్చువల్లీ కాటమరాయుడు ఒక మూవీ వచ్చింది, కాటమరాయుడులో కూడా పాడాను నేత చీర, బట్ అప్పుడు కలవడం కుదరలేదు అనమాట. అఫ్కోర్స్ అండి, ఈ మూవీకి స్పెషల్లీ భీమ్లా నాయక్ ఒక చిన్న సక్సెస్ పార్టీ లాంటిది జరిగింది. సో అంటే ఆడియో లాంచ్ లో కలిసాను, అంటే మామూలుగా కలిసాను, నమస్తే చెప్పాను, ఆయన చెప్పారు, అంతకు మించి ఏం లేదు. బట్ అదే అనుకున్నా, ఓకేలే ఇంతకు మించి కుదరదు, బికాస్ ఆడియో లాంచ్ వాళ్ళు బిజీగా ఉంటారు, మీరు పాడుతూ బిజీగా ఉంటారు అంతే అనుకున్నాను. కట్ చేస్తే వెరీ నెక్స్ట్ డేనే చిన్న సక్సెస్ మీట్ కి పిలిచారు అనమాట. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా నాకు తెలియదు ఆయన వస్తారు అని. వచ్చినా ఏముంది చూస్తాం, ఇంకా ఫోన్లే అంతే అనుకుంటాం కదా. బట్ ఆ రోజు మాత్రం ఆయనతో ఫోటో దిగడం జరిగింది ఫస్ట్ పాయింట్. యు మస్ట్ బి ఫుల్ బ్లషింగ్, ఫుల్ హ్యాపీ హ్యాపీగా. నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పే అవకాశం దొరికింది. ఓకే, వెరీ నైస్. సో ఆ రోజు కలిసాను. ఆయన సినిమాలో పాడడం ఒక ఎత్తు అయితే, వెళ్ళి అలా మాట్లాడడం అనేది ఇంకొత్తు. లైక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు తమన్ సార్ ఆ విషయంలో, బికాస్ ఫర్ మేకింగ్ దట్ హ్యాపెన్. ఎందుకంటే మా నాలాగా ఎంతో మందికి ఆ కోరిక ఉంటుంది. సో ఆ రోజు కల్పించి సార్ చెప్పారు కూడా, ఇలా అడవి తల్లి పాడింది సాహితి ఈ అమ్మాయి అంటే, ఓ మీరే పాడారా అని అడిగారు. సో నీకు ఆ లిరిక్స్ ఎలా అనిపిస్తాయి? అడవితల్లి అద్భుతంగా రాశారు రామ్జో సార్. ఎందుకంటే యాక్చువల్లీ రామ్జో సార్ తో ఒక చిన్న అనుబంధం ఉన్నట్టే చెప్పాలి. ఎందుకంటే లాహే లాహే, అడవి తల్లి అండ్ ఎత్తర జెండా అన్ని ఆయనే రాశారు. బ్యూటిఫుల్ గా రాశారు అండ్ మూడు పాటలు కూడా లిరికల్ వాల్యూ చాలా చాలా ఉంటుంది. ఆ లాహే లాహే అంతా కూడా లిరిక్స్ తోనే పాట. ఓకే, కంపోజిషన్ ఎంత గ్రేట్, లిరిక్స్ అంత బాగా దాన్ని కాంప్లిమెంట్ చేశాయి. సో లాహే లాహేనా లేదా అడవి తల్ల, ఈ రెండిట్లో చూస్ చేసుకోమంటే ఏది చూసుకుంటావు? చేయలేవు రెండిట్లో ఏదైనా ఒక సాంగ్ పాడు. అడవి తల్లి ఓకే. కిందున్న మడు సులక కోపాలు తెలవు, పైనున్న సావేమో కిమ్మని పలకడు, దూకేటి కత్తుల
చక్కని కథ మెదగము అంటుకున్న అగ్గిలోన ఆనవలు మిగలవు. చెబుతున్న నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ, సిగురాకు సిట్టడివి గడ్డ, చిచ్చుల్లో అట్టుడికి పోరాదు బిడ్డ. వావ్, సూపర్. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. ఇందాక పాడిన టోన్ వేరు, మామూలుగా నువ్వు ఇందాక ఓల్డ్ మెలోడీ పాడిన ఆ మెలోడీ టోన్ వేరు. ఇప్పుడు ఈ అడవి తల్లి అనేది, ఇప్పుడు ఈ టోన్ కూడా మీకు మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారా? చెప్తారు. అంటే ఈ పాట ఎసెన్స్ ఏంటంటే ఒక పెద్ద ఆవిడ పాడుతున్నారు. సో అది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తమన్ సార్, వీళ్ళందరూ చెప్తారు అన్నమాట. ఇప్పుడు కిరాణి సార్ ఎలా కావాలి పాట అనేది చెప్తారు. అలాగే ఇప్పుడు లాహే లాహే చూస్తే ఒక ఫోక్ అదే శర్మ గారు ఉండి ప్రతి వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా ఎలా పాడితే దానికి అందం వస్తుంది, ఏంటి యాస ఎలా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ దో రెండు ఫోక్ టైప్ అయినా మళ్ళీ యాసలు వేరు. వాళ్ళు చెప్తారు. సో ఇంత డిఫరెన్స్ ఎలా చూపించేసావు? బికాస్ ఒక 20 ఇయర్స్ నుంచి ఒకేసారి ఒక 55-60 ఇయర్స్ ఉన్న పెద్ద ఆవిడ వాయిస్ లాగా అయిపోయింది. అంత వేరియేషన్ ఎలాగా? మై గాడ్, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు క్యాచ్ చేసేస్తావు. జస్ట్ ఒక ట్రై చేయడం, మన వాయిస్ వర్క్ అవ్వడం అనేది పాయింట్. ఇప్పుడు ఐ థింక్ పాడే ప్రతి వాళ్ళకి కూడా యూనో దే హావ్ దేర్ ఓన్లీ టాలెంట్. యెస్, ఎటొచ్చి పాయింట్ ఏంటంటే అది మన గొంతు ఆ సాంగ్ కి సూట్ అవ్వడం అవుతుందా, ఆ హీరోయిన్ కి సెట్ అవుతుందా, ఆర్ ఆ సిచ్యువేషన్ కి బాగుందా. ఓకే, సో ఇన్ని రికార్డింగ్స్ లో నువ్వు అసలు మర్చిపోలేని విషయం కానీ లేదా ఏదైనా ఫన్తో కూడుకున్న ఇన్సిడెంట్ కానీ ఏదైనా చెప్పవా? ఫన్తో కూడుకున్న ఇన్సిడెంట్స్, యాక్చువల్లీ లాహే లాహే సాంగ్ నేను లాస్ట్ ఇయర్ అంటే 2020 అక్టోబర్ 30th నా బర్త్డే అనమాట. సో ఒక్కసారి హైఫై వేసుకుందామా? ఎందుకు? ఆ రోజు నా బర్త్డే కూడా. నాకెందుకు అంత మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఇంత పెద్ద హిట్ అయింది ఆ సాంగ్, ఆ పాట నాకు చాలా రికగ్నిషన్ తెచ్చిపెడుతోంది. సో అలాంటి పాటని నేను అనుకోకుండా నా పుట్టినరోజు నాడే పాడాను అన్నమాట. ఓ, సో ఆ రోజు రికార్డింగ్ కి పిలిస్తే యాక్చువల్లీ నేను ఇంకెక్కడో ఉన్నా, కొంచెం వెళ్తానా లేదా అని డౌట్ గా ఉండింది. బట్ లాస్ట్ కి యు మేడ్ ఇట్, వెళ్ళాను. అసలు ఆ రోజు పాడడము, పాడిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత పాట అద్భుతమైన పాట, అరే ఎందులోది అనుకుంటుంటే అప్పుడు చెప్పారు అన్నమాట అక్కడ సౌండ్ ఇంజనీర్ గారు, ఇది ఆచార్య కండి చిరంజీవి గారి సినిమా అని. అప్పటి వరకు నీకు తెలియదు? వెళ్ళిపోయావంటే మాత్రం ఐడియా లేదు. ఎందుకంటే ఆ లిరిక్ చూస్తే కూడా అర్థం కావడమంటే ఫస్ట్ అదేంటి లిరిక్ అద్భుతంగా ఉంది అంటే మన వాడుక భాష కాదు అవును. సో ఏంటిది దేనికోసం అనే ఒక డౌట్ అయితే వచ్చింది. సో అప్పుడు చెప్పడం జరిగింది ఏంటంటే ఇది ఆచార్య కోసం అని. సో అప్పుడు ఇంకా అరవాలనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇంత బాగా లిరిక్స్ రాసినందుకు అది ఏంటి సిచ్యువేషన్, దేనికి పెట్టి ఉంటారు ఈ పాటని అనే ఒక థాట్ వచ్చింది అనమాట. సో అదొక మెమరీ, బ్యూటిఫుల్ మెమరీ. ఓకే, అండ్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా చెప్పు. నువ్వు ఒకటి అనుకోని ఇంకోటి ఏదో అవ్వడం లేదా ఎవరో నీకు సర్ప్రైజ్ ఇవ్వడం ఇలాంటివి ఏదన్నా అలా ఏమన్నా జరిగాయి రికార్డింగ్స్లో? లేదా స్కూల్ పిల్లల్లాగా స్ట్రిక్ట్గా వెళ్ళిపోయి సిన్సియర్గా పాడేసి వస్తావా? అంటే మేము ఫన్నీ అంటే కొంతమంది సింగర్స్తో ఏంటంటే